కుమారుడిపై దాడిని చూసిన తండ్రి గుండె ఆగిపోయింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగ్గరాయి హామ్లెట్ విలేజ్ జండాపల్లిలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి బంధువుల కథనం మేరకు లారీల దుమ్ము ద్వారా పంట నష్టం వాటిల్లుతుందంటూ చెంచు శ్రీనివాస్ అనే వ్యక్తి ఇసుక లారీలను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన క్వారీ నిర్వాహకులు తీవ్రంగా కొట్టారు. అయితే క్వారీ నిర్వాహకులు తనయుడిపై చేస్తున్న దాడిని చూసిన ఆయన తండ్రి కనకయ్య అక్కడికక్కడే కుప్పకూలాడు, కన్నరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా మృతిని కుమారుడు చెంచు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇసుక లారీలు వెళ్లే రోడ్డు పక్కన పొలం పూర్తిగా చెడిపోతుందని, ఇసుక క్వారీ నిర్వాహకులకు నీళ్లు చల్లాలని చాలాసార్లు చెప్పినా ఇసుక క్వారీ కాంట్రాక్టర్లు పట్టించుకున్న పాపన పోలేదన్నారు. పంట నష్టపోతుందనే ఉద్దేశంతోనే నిన్న ఇసుక లారీలను అడ్డుకున్నానని, ఇసుక క్వారీ యాజమాన్యం నలుగురు కలిసి నన్ను తీవ్రంగా కొట్టడాన్ని చూసిన తన తండ్రి చెంచు కనకయ్య ఉద్వేగానికి గురై గుండెపోటుతో మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపిన వాళ్ళ డ్రైవర్లు ఇసుక కూరలోకి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన వాళ్ళ నలుగురు వచ్చారు. నువ్వు బొమ్మ కట్టిస్తావు చేస్తావు ఏంటండి నేను అని గల్లాందుకొని రెండు మూడు పుచ్చుకున్నాడు. ఆ బాప వచ్చాడు. బాప వచ్చిన వాళ్ళ పోలీస్ సార్లు వచ్చారు. పోలీస్ సార్ ముంగట చెప్పిన ఇక బాప పోలీస్ సారు లారీని పంపించారు. అవి బొమ్మలు అవుతుంది కొడుకని ఇంటికి పంపారా ఇంటికి పంపారా అన్నారు. అన్నవాళ్ళు నేను వేరే బండి నేను వస్తా, నువ్వు మా చిన్న కొడుకుని ఎక్కించి బండి ఇంటికి దించిన. నేను వేరే పని మీద వచ్చినా వచ్చేటాలకేమైంది ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చిన వాళ్ళు ఏడగొట్టిన కొడుక అది ఇది అని అన్నారు. అని వాళ్ళు చూపించిన వాళ్ళ కొడుక అని ఏడిచిండు కదా అటే అడ్డం పడట్టు చేసిండు. నన్ను ఉసుక కోరళ్ళు పళ్ళు పళ్ళు కొట్టారు. నలుగురు వచ్చారు. ఒక్కడు పళ్ళు పళ్ళు కొట్టాడు కడవల్లో ఆపురు నన్ను నన్ను కొట్టిర్రు అని ఇక కథ అటాటాక్ లెక్క వచ్చింది. కొడుక అని ఏడ్చిండు. ఏడ్చి అటే పడ్డాడు ఇక నా అవతారం చూసి.